కపులీతులు కలిసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో 14 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన కోటి సింధూరార్చన. ఆలయ అర్చకులు ముదివర్తి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, సుమారు 315 మంది భక్తులు ఈరోజు కోటి సింధూరార్చనలో పాల్గొన్నారని తెలిపారు. పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 13 రోజుల పాటు జరిగే కోటి సింధూరార్చనలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు సోమవారం ఉదయం 7:30 గంటలకు ప్రసన్నాంజనేయ స్వామి వారు విశేషంగా తాయెత్తుల అలంకారంతో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు. అలానే 8 గంటలకు కలశ పూజ జరిగింది. 8:30 గంటలకు 314 మంది భక్తులతో అంగరంగ వైభవంగా కోటి సంఖ్య అనుకుంటే భక్తులందరూ కూడా సహాయ సహకారాలని అందించి 3 కోట్ల సంఖ్యని దాటేలాగా భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలానే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులకి పూజా కార్యక్రమం చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క దాతకి, ఆలయ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈ చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ప్రసన్న ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ సహాయ సహకారములతో ఈవో గారి పర్యవేక్షణలో జరిగినాయి. ఈరోజు సాయంకాలం 7 గంటలకు స్వామివారి జన్మనక్షత్రం పూర్వభాద్ర నక్షత్ర శుభ సందర్భంగా నగరోత్సవం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మహిళలందరూ కూడా దీపములతో వచ్చి ఈ యొక్క ఊరేగింపుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే రేపు 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు 27,000 ఆపములతో విశేషంగా అలంకారం ఉంటుంది. అలానే 29వ తారీఖు శనివారం ఉదయం 7:30 గంటలకు ఇప్పటిదాకా చేసుకున్నటువంటి పూజ చేసుకున్నటువంటి సింధూరం అంతా కూడా గర్భాలయంలో స్వామివారికి సమర్పణ ఉంటుంది. 29వ తారీఖు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. అలానే 30వ తారీఖు నుంచి అలంకారం చేసినటువంటి సింధూరం అంతా భక్తులకి ప్రసారంగా ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి పూజలో పాల్గొన్న భక్తులందరూ కూడా టోకెన్స్ తీసుకొచ్చి చూపించినట్లయితే కనుక వాళ్ళందరికీ చెప్పబడినటువంటి విగ్రహాలని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. 2వ తారీఖు ఈరోజు అలంకారం చేసినటువంటి తాయెత్తులని 1008 తాయెత్తులు 10 సంవత్సరాల లోపల చిన్నపిల్లలకి అందివ్వడం జరుగుతుంది. 1008 తాయెత్తులు మాత్రమే కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.